ఎనానిమస్ అంటే గుర్తు తెలియని పేరు తెలియని అని అర్థం. ఇప్పుడు ఇదే పేరుతో ఓ హ్యాకర్ల ముఠ నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్న దేశాలకు చుక్కలు చూపిస్తుంది. ప్రత్యేకించి ఉక్రెయిన్పై ఉక్కుపాదం మోపుతున్న రష్యాకు సవాళ్లు విసురుతుంది. అసలు వీళ్ళెవరో ఎక్కడుంటారో ఎవ్వరికీ తెలియదు. ఏదో జోకర్ మాస్క్ వేసుకుని వీడియోలు చేస్తూ ఉంటారు. హ్యాకింగ్కు పాల్పడుతున్నావు అని చెప్పి మరీ చేయడం వీళ్ళ స్టైల్. రష్యాకు సంబంధించిన కీలక సమాచారాలను ఈ హ్యాకర్ల ముఠా బయటపెడుతుంది. సైబర్ దాడుల ద్వారా రష్యా ప్రభుత్వ వెబ్సైట్లోకి చొరబడుతూ వివరాలను బహిర్గతం చేస్తుంది. గడిచిన 15 రోజులుగా క్రిమియాకు సంబంధించిన ఎన్నో కీలక డాక్యుమెంట్లను ఈ హ్యాకర్ల ముఠా లీక్ చేసినట్లు సమాచారం. రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కు సంబంధించి ఉక్రెయిన్ అగ్రేషన్పై సేకరించిన 446 GB డేటాను ఈ హ్యాకర్లు తస్కరించారు. అంతేకాదు, ఉక్రెయిన్కు సంబంధించి క్రిమియా అధికార ఈ లైబ్రరీలో 400,000 పైచిలకు ఫైళ్లను సైతం అనానిమస్ హ్యాక్ చేసింది. అయితే రష్యన్ మీడియా ఎక్కడా ఈ వివరాలను ప్రచురించకుండా పుతిన్ సర్కార్ జాగ్రత్త పడుతోందని అనానిమస్ చెబుతోంది. అనానిమస్ ట్విట్టర్ అకౌంట్కు దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని, సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు ఈ హ్యాకర్లు. ఈ ట్విట్టర్ అకౌంట్ను నిలిపివేయాలని ప్రయత్నాలు చేసినా ఎందుకో అకౌంట్ను డియాక్టివేట్ చేయలేకపోతుంది ట్విట్టర్. చేతనైంది చేసుకోండి అని అనానిమస్ గ్రూప్ కూడా ట్విట్టర్కు సవాళ్లు విసురుతోంది. ఇప్పుడు తాజా విషయం ఏంటంటే, అనానిమస్ శ్రీలంకపై దృష్టి పెట్టింది. అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా గోటబయ రాజపక్స మధ్యంతర ప్రభుత్వాల వైపు ఆలోచనలు సాగిస్తుండడాన్ని స్థానిక లంకవాసులే వ్యతిరేకిస్తున్నారు. శ్రీలంక యువత నుంచి వస్తున్న రిక్వెస్టులతో అనానిమస్ హ్యాకర్ గ్రూప్ శ్రీలంకపైన దృష్టి సారించింది. IMFతో శ్రీలంక సాగిస్తున్న చర్చల పత్రాలను బహిర్గతం చేసిన ఈ గ్రూప్ తాజాగా సింహపుత్ర ఫైనాన్స్ ఫామ్ను కూడా హ్యాక్ చేసింది. ఈ మేరకు అనానిమస్ గ్రూప్ ట్విట్టర్లో హ్యాక్ అయిన సైట్లను ప్రచురించింది. అక్కడితో వదిలేదు, రాజపక్ష వంశస్థుల ఆస్తులు, వాళ్ళు ధరిస్తున్న నగలు, వాళ్ళ విలువైన బహుమతులు, ఇలా చాలా వ్యక్తిగత వివరాలను కూడా అనానిమస్ బయటపెడుతుంది. అసలే తినడానికి తిండి లేక లంకవాసులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ పరిపాలకులు ఎంత సంపాదించి దాచుకుంటున్నారో చెబుతూ అనానిమస్ దేశంలో కల్లోలం సృష్టిస్తుందనే చెప్పాలి. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక ప్రభుత్వానికి ఈ హ్యాకర్ల గుంపు చేస్తున్న సైబర్ దాడులు పుండు మీద కారం చల్లినట్లే అని అంతర్జాతీయ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.